ఆరోగ్యము విద్య. హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి యూనియన్ బడ్జెట్ లో ఆరోగ్యంపై ఎంత కేటాయించారు? 37,230 కోట్లు కేటాయించారు. ఆరోగ్యము కుటుంబ సంక్షేమంపై, ఆరోగ్యము కుటుంబ సంక్షేమంపై 37,330 కోట్లు కేటాయించారు. 37,330 కోట్లు కేటాయించారు. గతంలో మనకి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని ఒకటి, లాస్ట్ ఇయర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ కలిపి న్యూ హెల్త్ మిషన్ అని ఏర్పాటు చేశారు. న్యూ నేషనల్ హెల్త్ మిషన్. గతంలో మనం 2005లో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య అభివృద్ధి కొరకై నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు 2005లో. ఎందుకంటే ఆరోగ్య రంగ అభివృద్ధికి అట్లాంటి మిషన్ని అర్బన్ ఏరియాలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో, అంటే 2012 బడ్జెట్ లో అర్బన్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే అర్బన్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారో 2007 ఏప్రిల్ 1వ తేదీన, ఈ రెండింటికి రెండు మిషన్ కొట్టడం వేస్ట్ అని చెప్పి ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి విలీనం చేసి నేషనల్ హెల్త్ మిషన్ అని కొత్త పేరు పెట్టారు. నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచి 2012 ఏప్రిల్ నుంచి రెండు వేరువేరుగా తీసివేసి నేషనల్ హెల్త్ మిషన్ అని పేరు పెట్టారు. దీన్ని నూతన జాతీయ ఆరోగ్య మిషన్ అని పిలుస్తున్నాం. మిషన్ MISSAON మిషన్ ఎస్ఎన్ బాల్ నూతన జాతీయ ఆరోగ్య మిషన్. ఈ నూతన జాతీయ ఆరోగ్య మిషన్ కి దీంట్లో 21,239 కోట్లు కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్ కి 21,239 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ దీంట్లోనే ఆయుష్ కి 10,69 కోట్లు కేటాయించారు. 1,069 కోట్లు కేటాయించారు ఆయుష్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మన స్వదేశీ వైద్యం. ఇది ఇప్పుడు మనం వాడే ఇంగ్లీష్ మెడిసిన్ అంతా అలోపతి, ఇది కాక హోమియోపతి స్వదేశీ నేటివ్ వైద్యం అంటాం. ఆయుష్, ఆయుర్వేద, యునాని, సిద్ధ, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి దీనికి 10,69 కోట్లు కేటాయించారు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల మంత్రిత్వ శాఖకి. మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంటే విద్య. మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాం, అదే కేంద్రంలో అయితే మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంటాం. మన రాష్ట్రంలో అయితే విద్యాశాఖ మంత్రి అంటున్నాం, దేశంలో అయితే మానవ వనరుల మంత్రిత్వ శాఖ. సో హ్యూమన్ రిసోర్స్ దీంట్లో 65,867 కోట్లు కేటాయించారు. 65,867 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్లో పోలిస్తే 17% ఎక్కువ. గత బడ్జెట్తో పోలిస్తే 17%. మిగిలిన రంగాలతో పోలిస్తే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు చిదంబరం ప్రస్తావించింది. మిగిలిన రంగాలతో పోలిస్తే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు చిదంబరం ప్రస్తావించింది. నెక్స్ట్ దీంట్లో పాఠశాల విద్యకి, స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. మధ్యలో ఎస్ఎస్సీ అని అలా ఉంచండి, సర్వశిక్ష అభియాన్ అట్లా పక్కన ఉంచండి. స్కూల్ ఎడ్యుకేషన్ 49,000 కోట్లు కేటాయిస్తే ఉన్నత విద్యకి 16,000 కోట్లు కేటాయించారు. ఈ రెండు కలిపి 65,000 కోట్లు.
పాఠశాల నుంచి 49,659 కోట్లు కేటాయించారు. ఉన్నతి నుంచి 16,198 కోట్లు కేటాయించారు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లోనే సర్వశిక్షాభియాన్కి 27,258 కోట్లు కేటాయించారు. స్కూల్ ఎడ్యుకేషన్ లోనే సర్వశిక్ష అభియాన్ అంటే దేనికి మంచిది? ఎలిమెంటరీ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో నాణ్యతను పెంచడానికి ఉద్దేశించబడ్డది. ప్రాథమిక పాఠశాలలో నాణ్యతను పెంచడానికి ఉద్దేశించబడ్డదే సర్వశిక్ష అభియాన్. ఈ సర్వశిక్ష అభియాన్కి ఎంత ఎంత కేటాయించారంటే 27,258 కోట్లు కేటాయించారు. 27,258 కోట్లు కేటాయించారు. ఓకేనా? అంటే 27,258 కోట్లు ఎందులో పోతుంది? స్కూల్ ఎడ్యుకేషన్ లో పోతుంది. సర్వశిక్ష అభియాన్ దేనికి సంబంధించింది? ప్రాథమిక పాఠశాలలో నాణ్యతను పెంచడానికి సంబంధించింది. నేను ఇప్పుడు చెప్పాను, లేదా పవర్టీ మనకి బ్యాన్ టాపిక్ వస్తుంది అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చెప్తాను నేను. రూరల్ ప్రోగ్రామ్స్ ఏంటి, అర్బన్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఏంటి, సోషల్ ప్రోగ్రామ్స్ ఏంటి, మహిళలకు సంబంధించిన పథకాలు ఏంటి, అక్కడ ఒక 50 పథకాలు నేను అక్కడ డిస్కస్ చేస్తాను. జస్ట్ ఎంత కాన్ఫిడెన్స్ కలిపియండి. నెక్స్ట్, ఇది కాకుండా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ. ఎస్ఎస్సీ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించింది కాదా? రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేది దేనికి సంబంధించింది? సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించింది. పేర్లోనే ఉంది మాధ్యమిక, మాధ్యమిక అంటే సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఎండిఎం విటమిన్ స్కీమ్. ఎండిఎం విటమిన్ మధ్యాహ్న భోజన పథకానికి 13,215 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకానికి 13,215 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్ మీద విధించే 3% సెస్ ఉంది కదండి, ఆ 3% సెస్ ఈ బడ్జెట్ లో కూడా కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎడ్యుకేషన్ సెస్ 3% ఇక్కడ కూడా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. విద్యాశాఖ 3% కొనసాగుతుందని ప్రయత్నించారు. ఇక ఈ బడ్జెట్ లో పర్టికులర్ గా మనం చెప్పుకోవాల్సింది అతి ప్రాచీన నలంతా విశ్వవిద్యాలయము. మీరు ఆల్రెడీ హిస్టరీలో చదివారు, 19th పీరియడ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం. ఇది ఆసియా ఖండంలో వివిధ దేశాల నుంచి విద్యాబోధన విద్యను అభ్యసించడానికి వచ్చేవారు. అంత ప్రఖ్యాతి గాంచిన నలంతా విశ్వవిద్యాలయం ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయింది. అందుకే ఈ బడ్జెట్ లో ప్రఖ్యాతి గాంచిన నలంతా విశ్వవిద్యాలయాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ గా మార్చాలని నిర్ణయించారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ గా మార్చాలని నిర్ణయించారు. దురదృష్టం ఏంటంటే యాంటీ పీరియడ్ లో మన ఇండియాలో ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మన ఇండియాలో ఒక యూనివర్సిటీ కూడా స్థానం కనపడుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఎప్పుడూ ఇంగ్లాండ్ అమెరికా యూనివర్సిటీ గురించే మాట్లాడుతున్నాం కానీ మన ఇండియాలో యూనివర్సిటీ గురించి మాట్లాడలేకపోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ గురించి చెప్పాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఏమైనా క్వాలిటీ ఉంటే ఎక్కడ ఉంది? పియులో ఉంది. సరే, డిగ్రీ అనుకుంటే అందులోనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో కొంతవరకు పియూ సెంట్రల్ యూనివర్సిటీ నేను మాట్లాడేది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను. జేఎన్టీయూలో ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇది కాకుండా మీరు ఇంకా ఎందులోనే ఉందని మీరు అనుకుంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇండియాలో మాత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలో దేంతో కూడా పోటీ పడే స్థాయి మన ఇండియాలో యూనివర్సిటీలో ఎందులోనూ కూడా కనపడటం లేదు. అది ఖచ్చితంగా దురదృష్టకరమైన అంశం అని చెప్పాలి. ఎందుకంటే యాన్సెంట్ పీరియడ్ లో మన విశ్వవిద్యాలయాలే టాప్. అట్లాంటిది మార్నింగ్ పీరియడ్కి వచ్చేసరికి మన విశ్వవిద్యాలయాలు వెనకబడిపోతుంది. అందుకే ఈ బడ్జెట్ లో నలంతా విశ్వవిద్యాలయానికి, ఈ బడ్జెట్ లో నలంతా విశ్వవిద్యాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ గా మార్చాలని నిర్ణయించారు. నెక్స్ట్, ఐసిడిఎస్.
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ సమీకృత శిశు అభివృద్ధి పథకం, సమీకృత శిశు అభివృద్ధి పథకం. ఈ బడ్జెట్ లో దీనికై 17,700 కోట్లు కేటాయించాను. ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్, తల్లి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో మదర్ అండ్ చైల్డ్ కి పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో 300 కోట్లు కేటాయించాను. ఈ 300 కోట్లు కేటాయించిన అంటే ఈ బడ్జెట్ లో 100 జిల్లాలు తీసుకున్నారు, రాబోయే నెక్స్ట్ ఇయర్ మరో 200 జిల్లాల్లో దీన్ని అమలు పరుస్తారు. దేనికి? తల్లి పిల్లల్లో పోషకాహార లోపం నివారణ కొరకై ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. పోషకాహార లోపం నివారించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ లో 100 జిల్లాలు, రాబోయే సంవత్సరంలో 200 జిల్లాలు తీసుకుంటున్నారు. ఇందులో మొదటి కేటాయింపు దేనికి సంబంధించింది? ICDS కు సంబంధించింది. అంటే 17,700 కోట్లు దేనికి సంబంధించింది అని చెప్పాను? పోషకాహార లోపం నివారణకి కేటాయించారు. దీనికి ఈ బడ్జెట్ లో ఎన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? 100. నెక్స్ట్ ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు? మరొక 200కి, అంటే మొత్తం 300కి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు, దీంట్లో త్రాగునీరుకి సంబంధించి ఏమైనా ఏ అంశం ప్రస్తావించబడిందంటే ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ వాటర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయాలి, అక్కడ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి, నీటి శుద్ధి కేంద్రాలని ఏర్పాటు చేయాలి. దీంట్లో రక్షిత మంచినీరుని అందించడానికి 15,260 కోట్లు కేటాయించారు. నీటి శుద్ధి కేంద్రాలకై 1,400 కోట్లు కేటాయించారు. రక్షిత మంచినీటిని అందించడానికి 15,260 కోట్లు కేటాయిస్తే ఈ ఫ్లోరైడ్ పీడిత గ్రామాలలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకై 1,400 కోట్లు కేటాయించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, నల్గొండ జిల్లాల్లో 332 గ్రామాలను గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, నల్గొండ జిల్లాలో ప్రకాశం నల్గొండ జిల్లాలో 332 గ్రామాలు, ఏ గ్రామానికి? ఫ్లోరైడ్ పీడిత గ్రామానికి గుర్తించారు. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి. ఈ బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధికి 80,194 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధికి 80,194 కోట్లు కేటాయించారు. దీంట్లో భాగంగా ఎన్ఆర్ఈపీఎస్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఎన్ఆర్ఈపీఎస్ ఎందుకు? నైపుణ్యం లేని పనుల్లో 100 రోజులు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి ఎన్ఆర్ఈపీఎస్. ఈ ఎన్ఆర్ఈపీఎస్ పథకానికి ఈ బడ్జెట్ లో 33,000 కోట్లు కేటాయించారు. అలాగే పిఎంజీఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఎందుకు? ఎస్ 500 జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగిన ఆవాసాలను, ఆల్ వెదర్ రోడ్స్,
అన్ని కాలాలలో పనికొచ్చే విధంగా రోడ్డుతో అనుసంధానం చేయడానికి.